ఏంటిచలేమ్మా? ఏం జరిగింది? లోపలికి రండమ్మా, లోపలికి రండమ్మా, లోపలికి రండత్తయ్య. ముందు నా కొడుకుని బయటికి రమ్మను. ముందు మీరు లోపలికి రండమ్మా. మా వాణ్ణి పిలవమని చెప్తున్నానా? ఉదయాన్నే ఇంత కోపంగా ఉన్నారేమిటమ్మా? సరే, ఏదైనా ఉంటే నెమ్మదిగా మాట్లాడుకుందాం. లోపలికి రండి. లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడడానికి నేనేమి సిగ్గుమాలిందాన్ని కాదు. నాకు పౌరుషం ఎక్కువ. చూడండి అమ్మా, మీరెందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నిజంగా అర్థం కావట్లేదా, లేక అర్థం కానట్టు నటిస్తున్నారా? మీ ఆవిడ గారు ఇంతవరకు మా గుమ్మరు అడుగు పెట్టినప్పుడు మేము మాత్రం సిగ్గు లేకుండా మీ ఇంట్లోకి రావాలా? సరే, మేం చేసింది తప్పే కాదన్ను, కానీ మీరిలా వీధి గుమ్మల్లో మాట్లాడితే ఎలా? ఒకసారి లోపలికి రండి. లోపలికొచ్చి కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నేనేం పరిష్కారాల కోసం రాలేదమ్మా. ముందు మా వాడిని బయటికి రమ్మను. అమ్మా, ఎందుకమ్మా అలా అరుస్తావు? కాస్త డీసెన్సీగా నడుచుకో అమ్మా. చెప్పు తీసి కొడతారు. ఏంట్రా డీసెంట్ కోరవతలకి? అమ్మా, కాస్త అర్థం చేసుకో అమ్మా. నువ్వు ఈ ఇంటి మనిషిగానే మారిపోయావా? అయ్యో అయ్యో అయ్యో, నేను భయపడినట్టే జరిగిపోయిందిరా అనుకున్నానురా, అనుకున్నాను. వీళ్ళంతా మాయి మాటలు చెప్పి నా కొడుకుని ఇంట్లో కట్టేసుకున్నారని. ఏరా, ఎందుకురా ఇలా చేశావు? అమ్మా, ఇప్పుడేం జరిగిందని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమడుగుతున్నావురా? ఏం జరిగింది అనా? ఇంకా ఏం జరగాలరా? అందరూ పథకం వేసి నిన్ను నా నుంచి దూరం చేశారా? ఇంతకు మించి ఇంకేం జరగాలరా? అలాంటిదేం లేదమ్మా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? నువ్వు వస్తావు వస్తావు అని అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నానరా, నువ్వు రాలేదు. రాత్రి 12:30కి ఫోన్ వచ్చింది, అది కూడా నువ్వు చేయలేదు, ఎవరో చేసి చెప్పారు. తెల్లరేకైనా వస్తావని ఇంతసేపు ఎదురు చూశాను, నువ్వు రాలేదు. ఇక ఓపిక పట్టలేక షెడ్డుకెళ్ళి చూసి ఇక్కడికొచ్చానురా. కానీ నువ్వు నా గురించి కొంచెం కూడా ఆలోచించకుండా మీ అత్తగారింట్లో హాయిగా ఉండిపోయావు. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అత్తగారింట్లో ఉండిపోయేంత గొప్పవాడివైపోయావురా నువ్వు. అక్కడ శోభనానికి ఏర్పాట్లు చేసి ఎదురు చూసినా నేనేమో పిచ్చిదానిరా. ఏరా, నీకు ఉప్పు కారం వేసేగా వండి పెట్టాను, కాస్తైనా సిగ్గు లజ్జా లేకుండా ఇక్కడికొచ్చి ఉండిపోతావా? జరగవలసిన సాంప్రదాయాలన్నీ పద్ధతిగా జరగకముందే ఇలా పెళ్ళానికి దాసుడు అయిపోయావేరా? చిచ్చి, ఎందుకు ఇలా అరుస్తున్నావు? వీధిలో వాళ్ళంతా మనకేసి చూస్తున్నారు. ఏమ్మా,
అల్లుడు గారిని ఎందుకు కోపడుతున్నారు? ఆయన ఒకరోజు ఇక్కడ ఉండటం పెద్ద తప్ప. తప్పప్పుల గురించి మీరు మాట్లాడకండి. మీరు నడుచుకున్న పద్ధతి సరైందేనా? అమ్మాయిని అబ్బాయిని ఇంటికి పిలిచేటప్పుడు మీ భార్య భర్తలిద్దరూ వచ్చి పిలవాలి, అదే పద్ధతి. మీరు అలా చేశారా? మీరు పద్ధతిగా పిలవకపోయినా నేను పెద్ద మనసుతో వాళ్ళని పంపించాను. ఇంటికి వచ్చిన అల్లుడికి తగిన మర్యాద చేశారా? కనీసం నోరు తెరిచి పలకరించలేదట మీ ధర్మపత్ని. భోజనాన్ని కూర్చున్న అల్లుడికి ఏదో ముష్టివాడికి అన్నం పెట్టినట్టు అన్నం విదిలించడం, వేడివేడి చారు చేతి మీద పోయడం, ఇదేనా పద్ధతి? వీటన్నిటిని మించి తినే అన్నంలో నీళ్లు కుమ్మరించడం, ఇవన్నీ లోకంలో ఎక్కడైనా జరుగుతాయా? భోజనానికి వచ్చిన వాణ్ణి ఇంత అవమానించినా అవన్నీ సహించి సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నాడు. భోజనానికి వచ్చిన వాళ్ళని మర్యాదగా తిరిగి పంపించకుండా సోమరం కూడా ఇక్కడే జరిపించారే, ఇదేమన్నా మీకు న్యాయం అంటారా? అమ్మా, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. ఇక్కడ మీరు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. అదేం జరగకుండానే నా బిడ్డని ఇక్కడ ఉండమన్నారంటే అంతకన్నా నీచం ఇంకే ఉంటుందండి. ఏరా, మన కుటుంబం పరువు తీయడానికి ఇలా చేస్తున్నావా? ఏమైందిరా నీకు? ఒరే వాసు, వీడింటికి తీసుకెళ్ళరా. అమ్మా, కాస్త ఓర్పుగా ఉండు. ఎందుకు ఇలా అరిచి గోల్ చేస్తావు? ఏదైనా సరే ఇంట్లో మాట్లాడుకుందాం. ఇలా బయట గొడవ చేయకండి, అందరూ మనల్నే చూస్తున్నారు, చాలా అవమానంగా ఉంది. అవునయ్యా, నేను మాట్లాడితే మీకు అవమానమే. నిన్ను ఇంట్లోంచి పోలీసులు లాక్కెళ్ళారు చూడు, అప్పుడు నీకు అవమానంగా లేదు కదూ. ఇప్పుడు నేను వచ్చి నా కొడుకుని ఇంటికి తీసుకెళ్తుంటే నీకు అవమానంగా ఉంది, అంతేనా? చూడండి, నేను మాట్లాడకూడదు మాట్లాడకూడదని ఇంతసేపు ఓపిక పట్టాను, వచ్చిన దగ్గర నుంచి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. నా బిడ్డకి ఆ రోజు అవమానం ఏర్పడడానికి మీరేగా కారణం. హఠాత్తుగా 10 కాసుల బంగారం ఎక్కువ కావాలని మీరు అడగడం వల్లే వాడికి ఆ పరిస్థితి వచ్చింది. అందుకు నేనెలా బాధ్యతలు అవుతాను? ఒకసారి కట్నం విషయంలో కాస్త అటు ఇటుగా అడగడం జరుగుతుంది. నేను అలాగే అడిగాను, అందుకని దొంగతనం చేసి పట్టుకొస్తారా? ఆ రోజు డబ్బు దొంగతనం చేశారు, ఈ రోజు నా బిడ్డనే దోచుకున్నారు. మొత్తానికి మీ కుటుంబం అంతా దొంగల కుటుంబం అని తేలిపోయింది. ఛీ, ఇంకా ఎందుకు ఎక్కడ నుంచున్నావు? నీకు పౌరుషం అనేదే లేదా? పదరా పదా. అమ్మా, నేను చెప్పేది చూడండి. గోపి మీ కొడుకు, మీరు అతన్ని తిట్టుకోండి కొట్టుకోండి, కానీ అదంతా మీ ఇంట్లో ఉన్నప్పుడు. ఇది మా ఇల్లు, ఇప్పుడు గోపి మా ఇంటి అల్లుడు. మీరు అతన్ని తిట్టినా కొట్టినా అది మమ్మల్ని మా కుటుంబాన్ని అవమానించినట్టు అవుతుంది. అయినా గోపిని ఇక్కడ ఉండమని చెప్పింది నేను, ఆ విషయం మీతో ఫోన్ చేసి చెప్పింది కూడా నేనే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఒక విషయం చెప్పండి, అత్తారింట్లో అల్లుడు ఉండడం తప్ప ఏదో వెళ్ళకూడని చోటికి వేసులింటికి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు? వాడలా వేసులింటికి వెళ్ళినా నేను ఒప్పుకునేదాన్ని. కానీ ఈ ఇంట్లో ఉన్నాడే, అదే అదే నేను భరించలేకపోతున్నాను. అయ్యో 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 అయ్యో, గౌరవమైన కుటుంబం అని చూడకుండా ఎంత నీచంగా మాట్లాడుతోంది మనిషి. మా కుటుంబం అంత నీచమైన కుటుంబమా? ఇదిగో ఇంతవరకే నీకు మర్యాద, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక చీరేస్తాను, జాగ్రత్త. ఓహో, నువ్వు నా నాలుగు చీరేస్తావా? నువ్వు నా నాలుగు చీరేస్తుంటే చూస్తే ఊరుకుంటాను అనుకున్నావా? రావే, ఏయ్ రావే, అమ్మా ఏంటి రా, ఏంటి మనం కూడా. అమ్మా, నువ్వు సరైన ఆడదానివి అయితే వచ్చిన నాలుగు చీర ఇవే చూస్తాను. అమ్మా ఇదే, అమ్మా చూస్తారమ్మా, అమ్మా ఊరుకమ్మా, ఏంట మనకు ఏట్రా, అది నా నాలుగు చీరేస్తానంటే నన్ను చూస్తే ఊరుకోమంటావా? నేనేమన్నా దానిలా సిగ్గుమాలని దాన్ని అనుకున్నావా? రావే, చూసుకుందాం. అమ్మా అమ్మా
అమ్మా ఊరికి మా అందరు చూస్తున్నారు. ఇంతకు మించి నా కుటుంబం గురించి ఇంకొక మాట వాగితే నిజంగానే చీరేస్తానే. అంటానే ఏం చేస్తావు? నేనే కాదు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే లోకంలో ఎవరైనా ఇలాగే అంటారు. ఏంటే తప్పుడు మాటలు? చూడండి ఎట్లా మాట్లాడుతుంది. ఏమైంది నీకు? పిచ్చిదానిలో ప్రవర్తిస్తున్నావు. ఏమంటున్నావురా? నన్ను నన్ను పిచ్చిదానంటున్నావా? ఒకే రాత్రిలో నిన్ను ఎంతగా మార్చేశారా వీళ్ళు? అంటే ఈ ఇంట్లో ఆడ మగ అందరూ మనుషుల్ని వశం చేసుకునే రకాలన్నమాట. చూడండి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మాకు కూడా కోపం వస్తుంది, తర్వాత మేమేమన్నా మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఏం చేస్తావురా? కొడతావా? రారా, కొట్రా, కొట్రా, రారా, కొట్టు. నోట్లో నాలుగు లేని నా బిడ్డ ఎన్నడూ నా ఎదుట నుంచొని గట్టిగా ఒక్క మాట అయినా మాట్లాడలేని నా బిడ్డ ఈ రోజు నన్ను పట్టుకొని బుద్ధి లేని దానివి, పిచ్చి దానివి అని ఎలా చేశారే? మీరు బాగుపడతారా? మీ కుటుంబం బాగుంటుందా? ఇటువంటి కుటుంబాన్ని నీతిమైన కుటుంబం అంటే తప్పేంటే? ఇది ఎలాంటి కుటుంబం కాదంటారా? చెప్పండి. అమ్మా, ఏంటమ్మా ఈ మాటలు? వదలరా, మాట వినమ్మా. వదలరా అమ్మా, చెప్పేది వినమ్మా. వాకిట్లో నుంచి మంచి మర్యాద లేకుండా ఇట్లా మాట్లాడుతున్నావే? ఈ ఇంట్లో ఐదుగురు ఆడవాళ్ళ ఉన్నాం, మా గురించి ఇలా మాట్లాడుతుంది ఏంటంటే? అలా చూస్తూ నిలబడ్డారు, ఏం మాట్లాడరే? ఎరా, నువ్వు నా కడుపులు పుట్టినవాడవేగా, ఆవిడ ఒక్క మాట కూడా అడగవా? చూడండి, అంతటితో ఆగండి. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాద ఏంట్రా? అసలేం జరుగుతోంది ఇక్కడ? మీరంతా గౌరవమైన కుటుంబానికి చెందిన వాళ్ళేనా బావగారు? అయితే మీ ఆవిడ్ని వెంటనే లోపలికి తీసుకెళ్ళండి. వాసు, మీ అమ్మను బయటికి తీసుకెళ్ళు. ఏ, నేనెందుకు వెళ్ళాలండి? ముందు నా బిడ్డ నాతో పంపించమనండి. భాగ్యం, నువ్విక్కడుంటే గొడవ ఇంకా పెద్దదవుతుంది. అంతా నేను మాట్లాడతానుగా, నువ్వెళ్ళు. వెళ్ళండమ్మా, దయచేసి లోపలికెళ్ళండి. పలక్ష్మి, లోపలికెళ్ళు. ప్రియా, అమ్మ లోపల తీసుకెళ్ళండి. అమ్మా, రామ్మా. అమ్మా, ఏయ్, వదలండి. అమ్మా, విన్నారుగా ఎలా మాట్లాడుతుందో. సర్లే, వెళ్ళు. అమ్మా, రామ్మా. అమ్మా, రామ్మా. పదమ్మా, రాదాం. నేను తట్టుకోలేకపోతున్నానండి. ఇలాంటి మాటలు పడడానికి నేను పుట్టింది? ఏం మనిషి అండి ఆవిడ? అంతా నా కర్మ, కర్మ. మర్యాదగా బతుకుతున్న మన గుమ్మంలో నుంచి ఎన్ని మాటలంతో ఈవిడ. ఇంకా ఇక్కడే ఉన్నావింటి భాగ్యం, నేను మాట్లాడతానన్నాగా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళనండి. ఏదైనా సరే నా ముందు మాట్లాడాల్సిందే, నేనెందుకు వెళ్ళాలి? చూడు భాగ్యం, మన గోపీ జీవితం బాగుపడాలని నువ్వు అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదా వాడేమైపోయినా పర్వాలేదు, నాకు పంతమే ముఖ్యం అనుకుంటే నువ్వే మాట్లాడు, నేనే వెళ్ళిపోతాను. అవునండి, తప్పు చేసిన వాళ్ళందరినీ వదిలేయండి, నన్ను మాత్రం తప్పు పట్టండి.
మీ అందరికీ నేను ఒక్కదాన్నే లోకమైపోయాను. అమ్మా, పెదనాన్న అంతగా చెప్తున్నారు కదా, రామ్మ వెళ్ళిపోదాం రామ్మా. ఏంటమ్మా ఇది? పోరావతలకి అమ్మా, అమ్మా ఆగమ్మా. తిరణ 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 తిర